ఈ రోజు వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్ అనగానే మనకు గుర్తుకొచ్చే రెండు పేర్లు చాట్ జీపీటీ లేదంటే బార్డ్ ఏఐ అయితే జీపీటీ లేకపోతే బార్డ్ ఏ అనేవి వేరే దేశాలకు చెందిన వాళ్ళు క్రియేట్ చేశారు మరి మన భారతదేశానికి సంబంధించిన జీపీటీ లాంటిది ఏమైనా ఉందా అంటే తాజాగా ఓలా కంపెనీ వాళ్ళు అనే పేరుతో భారతదేశంలోనే ఒక కొత్త చార్ట్ బోర్ట్ని తయారు చేశారు కొన్ని నెలల క్రితం ఓపెన్ సంస్థ ఫౌండర్ శామ్ ఆల్ట్మన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు భారతదేశంలోని డెవలపర్సు చార్ట్ జీపీటీ వంటి టూల్ని క్రియేట్ చేయలేరు దాని గురించి ఆలోచించినా కూడా వేస్టే అని మేబీ ఆ మాటని సీరియస్గా తీసుకున్నట్టు ఉన్నారు ఓలా కంపెనీ ఫౌండర్స్ అందువల్ల ఓలా కంపెనీ నుండి కృత్రిమ్ అనే పేరుతో చార్ట్ బోట్ని తీసుకొచ్చారు ఇది పూర్తిగా భారతదేశంలో డెవలప్ చేసిన చాట్ బోట్ అండి సో భారతదేశానికి చెందిన కృత్రిమ్ చాట్ బోట్ యొక్క ప్రత్యేకతలు ఏంటి దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే పూర్తి ఇవ్వాలని ఈరోజు మన ఏ తెలుగులో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్ ఆ మండేలా మీరు చూస్తున్నారు ఏ తెలుగు మొదటిగా కృత్రిమ ఏ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మన జీపీటీలో అలాగైతే ఇన్పుట్ ప్రాన్స్ ఇస్తాము దానికి అవుట్పుట్ ఎలాగొస్తుందో అలానే మనకి కృత్రిమ ఏ కూడా పనిచేస్తుందండి కృత్రిమలో కూడా మనకి మ్యాథ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అడగచ్చు కోడింగ్ రిలేటెడ్ సోషలు సైన్స్ ఇటువంటి చాలా టాపిక్స్ మీద మనం ఇన్పుట్స్ ఇస్తే కనుక ఆ చాట్బోట్ మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది ఇక మన దేశానికి చెందిన కృత్రిమకి ఇతర దేశాలకు చెందిన చాట్ జీపీటీ లేదంటే బాడీ వేయకున్న తేడా ఏంటంటే కృత్రిమలోని డేటా సెట్స్ కానీ లేదా ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో ఇది భారతదేశానికి చెందిన భాషల సంబంధించిన డేటా సెట్ని తీసుకుని రూపొందించారు ఉదాహరణకి జీపీటీలో తెలుగు సంబంధించిన ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి దాని అవుట్పుట్స్ అనేవి అంత యాక్యురేట్గా ఉండట్లేదు తెలుగు గ్రామర్ కూడా తప్పులు తప్పులుగా జీపీటీలో వస్తుంది లేదంటే తమిళ భాష కానీ హిందీ భాష కానీ ఎక్కువగా మిస్టేక్స్ అనేవి వస్తున్నాయి ఇంగ్లీష్ పర ఇంగ్లీష్ పరంగా మాత్రం వాళ్ళు ఎక్కువగా దాన్ని మాడిఫై చేశారు సో ఇంగ్లీష్ సంబంధించిన మీరు ఎటువంటి ఇన్పుట్స్ ఇచ్చినా కూడా యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి చార్ట్ జీపీటీ కానీ బాడీ అయ్యే వంటి టూల్స్ ఇస్తున్నాయి కానీ మన భారతదేశానికి సంబంధించిన లాంగ్వేజెస్ వేరు కాబట్టి దానికి తగ్గట్టుగా ట్యూన్ చేసిన టూల్ ఏంటంటే మనకి కృత్రిమ అనమాట కృత్రిమ్ పూర్తిగా భారతదేశ భాషలకు అనుగుణంగా క్రియేట్ చేసిన డేటా సెట్స్ మీద పనిచేస్తుందండి కృత్రింలో మన భాషలైన తెలుగు తమిళ్ హిందీ మరాఠీ ఇటువంటి భాషలు ఏదైనా ఇచ్చినా కూడా యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ఈ ట్రైనింగ్ డేటా సెట్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు ఎల్ఎల్ఎంస్ అంటారు ఇప్పుడు మనకి జీపీటీ క్రియేట్ చేసినా దాన్ని ఎల్ఎల్ఎంస్ ద్వారానే క్రియేట్ చేశారు అటువంటి ఎల్ఎల్ఎంస్ లో మన భారతదేశానికి చెందిన భాషల్ని ఎక్కువగా డేటా సెట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది అనమాట ఇక కృత్రిమలోని మరొక ప్రత్యేకత ఏంటంటే ఇందులో రెండు ట్రి ట్రిలియన్ టోకెన్స్ ద్వారా దీన్ని ట్రైన్ చేస్తారు టోకెన్స్ అంటే అర్థమైందంటే ప్రామ్స్ అనమాట సాధారణంగా ఒక జీపీటీ లేదంటే ఇతర ఏ టూల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక వంద బిలియన్ టోకెన్స్ లేకపోతే రెండు వందల బిలియన్ టోకెన్స్ వరకు డేటా సెట్స్ లాంటి ఇన్పుట్స్ ఇస్తారు ఆ ప్రామ్స్ ఇచ్చి దాన్ని చెక్ చేస్తారు కానీ కృత్రిమలో వచ్చేసరికి రెండు ట్రిలియన్ ప్రామ్స్ ఇవ్వడం ఇచ్చామని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అంటే ఒక ట్రిలియన్ అంటే వెయ్యి బిలియన్ అనమాట సాధారణంగా కంపెనీలు ఇచ్చే ఇన్పుట్స్ కన్నా ఒక పది రెట్లు ఎక్కువగా మనకి కృత్రిమ్లు యూజ్ చేసామని చెప్తున్నారు అలానే ఇనీషియల్గా గా కృత్రిమ ఏని లాంచ్ చేసిన తర్వాత ఇందులో కృత్రిమ ప్రోని కూడా వీళ్ళు తయారు చేస్తున్నామని చెప్తున్నారు కృత్రిమ్కి కృత్రిమ ప్రోకి తేడా ఏంటంటే మరింత ఫాస్ట్గా రెస్పాన్స్ ఉంటుందని చెప్తున్నారు ఇక మనకి కృత్రిమ ఏఐలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇండియన్ కల్చర్ సంబంధించి ఇండియన్ ఎమోషన్ సంబంధించినట్టుగా ఈ డేటా సెట్స్ ఆధారంగా వీళ్ళు ఈ టూల్ అనేది క్రియేట్ చేశారని చెప్తున్నారు ఇక కృత్రిమ ఏయే లాంచ్ ఈవెంట్లో కంపెనీ ఫౌండర్ ఏం చేశారంటే కృత్రిమేయకి కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు మన గెస్ట్స్ అందరూ వచ్చారు కదా ఆ గెస్ట్స్ అందరికీ ఒక వెల్కమ్ నోట్ క్రియేట్ చేయమని చెప్పి ఇంగ్లీష్లో ఇస్తే ఫస్ట్ ఇంగ్లీష్లో క్రియేట్ చేసింది కృత్రిమేయ్ దాని తర్వాత ఏం చేస్తారంటే ఇదే వెల్కమ్ నోట్ని మీరు తమిళ్లో ఏమని చెప్పారు తమిళ్లో ఏమంటే తమిళ్ సంబంధించిన వెల్కమ్ నోట్ ఇచ్చారు సో వేరే భాషలోకి వేరే మన భారతదేశానికి చెందిన ఇంకొక భాష ఇన్పుట్ ఇస్తే దానికి సంబంధించిన ఇన్పుట్ దానికి సంబంధించిన అవుట్పుట్ పోయి ఇచ్చింది సో ఇక్కడ మీరు గమనించాల్సింది జీపీటీ లేకపోతే బాడ్యి ఇతర ఏ టూల్స్కి మన కృత్రిమకున్న తేడా ఏంటంటే ట్యూన్ చేయడం ఏదైతే ఉందో లాంగ్వేజ్ అనేవి మన భారతదేశానికి చెందిన భాషలతో ఎక్కువ ట్యూన్ చేశారు కాబట్టి మిస్టేక్స్ అనేవి మన భారతదేశ లాంగ్వేజ్ భాషలకు తక్కువ వస్తాయి వేరే చార్జీపీటీ ఇతర టూల్స్లో ఏంటంటే మన భారతదేశ భాషల సంబంధించిన ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే మిస్టేక్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి సో దాన్ని వీళ్ళు ఫోకస్ చేసి ఇండియాకి రిలేటెడ్గా చార్ట్ బోర్డ్ని తీసుకొచ్చామని ఎక్కువగా కృత్రిమ అయ్యే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు అలానే లాంచ్ ఈవెంట్లో సి ప్లస్ ప్లస్ ప్రోగ్రాంలో బబుల్ సాట్ సంబంధించి ఒక కోడింగ్ రాయమంటే దానికి సంబంధించిన కోడింగ్ జనరేట్ చేసింది అలానే రసగుల్లా గులాబ్జామ్ ఈ రెండింటిలో తెండ్రే ఏది ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఉంటుందని చెప్పి ఒక ప్రశ్న అడిగితే దానికి సంబంధించిన ఒక డిబేటబుల్ ఆన్సర్ ఒకటి వచ్చింది ఓవరాల్గా ఏ ఎటువంటి ఇన్పుట్ ఇచ్చినా కూడా ఎటువంటి టాపిక్స్కి అయినా కూడా మనకి కృత్రిమ రిప్లై అనేది రిప్లై అనేది ఇస్తుంది కాకపోతే కొంచెం టైం అనేది తీసుకుంటుంది ఇనీషియల్గా ఉండడం వల్ల కావచ్చు ఇక చివరిగా కృత్రిమ భాషల పరంగా చూసుకున్నట్లయితే తెలుగు తమిళ్ హిందీ మలయాళం ఇటువంటి భాషలు చాలా భాషలు ఉన్నాయి మన 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 భారతదేశంలో ఈ భాషకు సంబంధించిన ఇన్పుట్స్లో ఏదైతే ఉన్నాయో చాట్ జీపీటీ ఫోర్ కన్నా కూడా రెస్పాన్స్ ఫాస్ట్గా ఉందని చెప్పి వీళ్ళ చేసిన చూపించారు చూపించారనమాట ఒక బార్ చాట్ వేసి చూడండి మాకు జీపీటీ ఫోర్ కన్నా మరింత ఫాస్ట్ రెస్పాన్స్ అనేది కృత్రిమలోనే వస్తుందని చెప్తున్నారు అలానే లైమా టూ మోడల్ను కూడా కృత్రిమ ఏఐ బీట్ చేసినట్టుగా వీళ్ళ చాట్స్లో చూపిస్తున్నారు లైమా టూ అంటే అర్థమైనట్టే ఫేస్బుక్ సంబంధించిన వాళ్ళు కూడా ఏ చాట్ బోర్డ్ని క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు యూజ్ చేసిన ప్లాట్ఫామ్ లైమా అనమాట దాన్ని కూడా కృత్రిమ ఏఐ బీట్ చేసినట్టుగా చెప్తున్నారు ఇక కృత్రిమ ఏఐలో ఉన్న ప్రధాన ఫీచర్స్ ఏంటంటే ఇది మిక్స్డ్ లాంగ్వేజెస్ మన భారతదేశంలో ఇంగ్లీష్ అనే బాధ యూజ్ చేస్తాం అంటే మనం హిందీని ఇంగ్లీష్ని కలిపి మాట్లాడుతాం లేకపోతే తెలుగుని ఇంగ్లీష్ని మిక్స్ చేస్తాం ఇటువంటి భాషను కూడా అద్భుతంగా అర్థం చేసుకునే విధంగా ఉంటుంది అలానే మన భారతదేశానికి సంబంధించిన కల్చర్ గురించి హిస్టరీ గురించి ఎకనామిక్స్ గురించి ఇవన్నీ సంబంధించిన డేటా సెట్స్తో ఈ కృత్రిమేయని రూపొందించారని చెప్తున్నారు ఇక కృత్రిమేయలో ఉన్న మేజర్ ఫీచర్ ఏంటంటే ఇందులో వాయిస్ ఎనేబుల్డ్ ఇన్పుట్స్ ఇవ్వచ్చు అనమాట అంటే ఇప్పుడు దాకా చార్ట్ చార్జీపీటీ ఇన్పుట్స్ టెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చాం కానీ కృత్రిమేయలో ఇన్పుట్ అనేది వాయిస్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు మనం పెద్ద పెద్ద కంపెనీలు కూడా టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తున్నారు అటువంటిది మనకి భారతదేశానికి చెందిన కృత్రిమ వచ్చి వాయిస్ ఎనేబుల్డ్ అయితే మాత్రం టైం సేవింగ్ అనేది చెప్పుకోవచ్చు అలానే వాయిస్ ఎనేబుల్డ్ యాప్స్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు ఇప్పటివరకు చెప్పుకున్న విషయాలని ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు మరొక ఎత్తు ఇప్పటి వరకు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన చార్ట్ బోర్డ్స్ ఇటువంటి ఏమన్నా వర్క్ కావాలంటే మనకి సర్వర్స్ అనేవి ఉంటాయి ఆ సర్వర్స్ చాలా అమౌంట్ ఆఫ్ డేటాను ప్రాసెస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మన సర్వర్స్ కానీ సిలికాన్ చిప్స్ కానీ ఉంటాయి ఈ చిప్స్ అనేవి వేరే దేశాల్లో వేరే దేశానికి సంబంధించిన ప్రాంతాల నుంచి సిలికాన్ చిప్స్ని తయారు చేస్తారు కానీ ఇక్కడ మన కృత్రిమేయస్ చూసుకున్నట్లయితే సర్వర్స్ నుంచి చిప్ సిలికాన్ చిప్స్ అన్నీ కూడా మన దేశంలోనే తయారు చేశారని చెప్తున్నారు అలానే ప్రాసెసింగ్ ఏదైతే ఉంటాయో ఆ డేటా సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా అక్కడ ఫ్యాన్స్ అనేవి ఉంటాయి పెద్ద పెద్ద ఫ్యాన్స్ తిరిగితేనే ఆ సర్వర్స్ స్లో అవ్వకుండా చూసుకుంటూ ఉంటుందన్నమాట కానీ ఇప్పుడు ఓలా తీసుకొస్తున్న కృత్రిమేయలో లిక్విడ్ కూల్డ్ సర్వర్స్ తీసుకొస్తున్నారు అంటే ఈ ఫ్యాన్ రూపంలో లిక్విడ్ పెడతారనమాట ఇది ఒక కొత్తగా విషయాన్ని కూడా తీసుకొస్తామని చెప్తున్నారు ఇవన్నీ కూడా భారతదేశంలోనే తయారు చేసామని చెప్తున్నారు ఇక్కడ ఒక హార్డ్వేర్ అనేది బాడీ అయితే కనుక దాని ఇన్పుట్ ఏదైతే సౌల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో అది సౌల్ అంటారు అవుట్పుట్ మనకి హార్డ్వేర్ పార్ట్స్ ఏదైతే సిలికాన్ చిప్స్ కానీ లేకపోతే మనకి సర్వర్స్ కానీ ఇవన్నీ కూడా హార్డ్వేరు హార్డ్వేరు ప్లస్ సాఫ్ట్వేర్ ఇన్పుట్ కూడా ఇన్ సౌలు ప్లస్ బాడీ రెండు కూడా మనకి ఇండియాలోనే తయారు చేసామని చెప్తున్నారు ఇక చివరి ప్రశ్న కృత్రిమ ఏఐని ఎలా యూస్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే కృత్రిమ ఏఐ అనేది జాయిన్ వెయిట్ లిస్ట్లో మీరు జాయిన్ అవ్వాలి అందరికీ యాక్సెస్లో అయితే లేదు మీరు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం అక్కడికి వెళ్తే మీరు వెయిట్ లిస్ట్ మీద క్లిక్ చేయమని అడుగుతుంది మీ మెయిల్ ఐడి ఇచ్చి మీరు దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి త్వరలోనే యాక్సెస్ వస్తే మీకు ఫస్ట్ ఎవరైతే మెయిల్ ఐడి ఇస్తారో వాళ్ళకి యాక్సెస్ వస్తుంది అప్పుడు మీరు కృత్రిమ ఏఐని యూస్ చేసుకోవచ్చు అలానే కొంతమంది అక్కడ ఉన్న ఆడియన్స్ కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు మరి కృత్రిమేయలో ఇమేజ్ సంబంధించిన జనరేషన్ చేయొచ్చు అంటే త్వరలోనే ఇమేజ్ జనరేషన్స్ కూడా తీసుకొస్తామని చెప్పారు వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మనకి ఇండియన్ రిలేటెడ్ ఇమేజెస్ జనరేట్ చేయమంటే ఆటోమేటిక్గా శారీ వేసుకున్న డ్రెస్సులే వస్తున్నాయి ఆడవాళ్ళు అది కాకుండా చాలా డిఫరెంట్ స్టైల్స్ కూడా ఉంటాయి కదా మనకి రీజన్స్ బట్టి ఆ ప్రీవియస్గా ఉన్న స్టీరియోటైప్ మార్చేసి ఇప్పుడున్న జనరేషన్ తగ్గ కొత్త ఫొటోస్ కూడా క్రియేట్ చేసే క్యాపబిలిటీ కృత్రిమికి ఉందా అని ప్రశ్న అడిగారు దానికి ఫౌండర్స్ ఏం చెప్పారంటే దాన్ని కూడా మేము ఆ డేటా సెట్స్లో తీసుకొస్తున్నాం అవి ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే చార్జీపీటీ కానీ బాడే వంటి టూల్స్కి పోటీగానే కృత్రిమేయ ఉంటుందని చెప్తున్నారు కానీ మనకి ఆ లైవ్ డేమో చూసినప్పుడు కాస్త స్లో రెస్పాన్సే వస్తుంది మరి వీళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మనకి కృత్రిమ వచ్చి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మార్చి నెలలో వీళ్ళు స్టార్ట్ చేశామని చెప్పారు దాదాపుగా ఇంచుమించు ఒక తొమ్మిది నెలలు పూర్తవుతుంది ఈ తొమ్మిది నెలల ప్రాసెస్లోనే ఇంత ఇన్ని రిజల్ట్స్ తీసుకొచ్చారు లేకపోతే ఇంత ముందు నుంచి కూడా వేరే ఫ్యూచర్ ప్లాన్లో వర్క్ చేశారనేది మనకు తెలియాలి ఏదేమైనప్పటికీ మన భారతదేశం నుంచి వస్తున్న కృత్యం కాబట్టి అది మంచి సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి